फ्रेंड्स वेलकम टू एरगुड ब्रदर्स मैं लाटिट्यूड्स मैं लॉन्गिट्यूड्स लेसन नेर्चुकोबोतुन्नाम सोशल साइंस लो लेसन टू लाटिट्यूड्स अंड लॉन्गिट्यूड्स इन अवर ग्लोब अंटे मैं लाटिट्यूड्स मैं लॉन्गिट्यूड नेर्चुकोबोतुन्नाम मैं ग्लोब नेर्चुकोबोतुन्नाम अदी काक लाटिट्यूड्स पेर्लु मरियु लांगिट्यूड्स पेर्लु ग्रिड ग्रिड टाइम नी एला कोलुस्तारु अने वाट मीद ई रोज मनं डिस्कस चेसुकोबोतुन्नाम इदि मनं फ्रेंड्स मनं दीन्नि ओन्ली पार्ट 1 लोने चेप्पेस्तुन्नाम पार्ट 1 पार्ट 2 लेदु ओके लाटिट्यूड्स मरियु लांगिट्यूड्स ई लेसन लोकि वेल्ते इदि चाला इंपार्टेंट लेसन मीरु गनि मा चानल कि कोत्त वारिकि सब्स्क्राइब चेयंडि ओके टापिक लोकि वेल्दाम ओके मैं टॉपिक वेल्ते फर्स्ट ग्लोब ग्लोब गुरिंची चूसुकुंटे मन की ग्लोब अनेदी ग्लोब वच्चेसी वेरियस ग्लोब इज ए मॉडल ऑफ एर्थ एर्थ योक्क मॉडल ग्लोब ग्लोब इज ए मॉडल ऑफ एर्थ एर्थ की ओक मॉडल ई ग्लोब ओके इप्पुडु मनं ఈ గ్లోబ్ అనేది ఒకే సైజులో కాకుండా వేరే వేరే సైజెస్లో కూడా ఉంటుంది అంతేకాక ఈ గ్లోబ్ ఈ గ్లోబ్లో మనకి ఒక పర్టిక్యులర్ ప్లేస్ని అని చెప్పలేం సపోజ్ ఏదైనా విలేజ్ ఇప్పుడు నెల్లూరు నెల్లూరు అనుకున్నాం ఈ నెల్లూరు అనేది ఈ గ్లోబ్లో పర్టిక్యులర్ ప్లేస్లో ఉందని చెప్పలేం అంటే మనం దీంట్లో ఓన్లీ కంట్రీస్ మరియు కంట్రీస్ కాంటినెంట్స్ సీస్ ఓషన్స్ ఈ వీటిని కంట్రీస్ కాంటినెంట్స్ సీస్ మరియు ఓషన్స్ వీటిని మాత్రమే మనం గ్లోబ్లో గుర్తించగలం అలాగే అలాగే కాకుండా చిన్న చిన్న ప్లేసెస్ని మనం గుర్తించలేం మరియు ఈ గ్లోబల్స్ని ఈ గ్లోబ్స్ మనం క్యారీ చేయలేం ఒక ప్లేస్ నుంచి వేరు ఒక ప్లేస్ని క్యారీ చేయాలంటే చాలా డిఫికల్ట్గా ఉంటుంది అలా కాకుండా పాకెట్ గ్లోబ్స్ అని ఉంటాయి అంటే చిన్న చిన్న గ్లోబ్స్ ఉంటాయి ఆ గ్లోబ్స్ మనం పాకెట్లో పెట్టుకొని కూడా తీసుకువెళ్ళవచ్చు వేరే ప్లేస్ని ఓకే ఈ గ్లోబ్ అనేది ఫిక్స్డ్ పాయింట్లో ఉండదు ఫిక్స్డ్ పాయింట్లో ఉండి అంటే రొటేటరీ మోషన్లో తిరుగుతూ ఉంటుంది ఈ గ్లోబ్ అనేది ఇలా తిరగగలదు ఫ్రీగా మూవ్ అవ్వగలదు సేమ్ ఎర్త్ రొటేట్ అవుతున్నట్టే ఓకే నెక్స్ట్ మనం గ్లోబ్ తర్వాత యాక్సిస్ యాక్సిస్ చూద్దాం యాక్సిస్ అంటే ఇది మన ఎర్త్ మన ఎర్త్కి ఇలా యాక్సిస్ ఉంటుంది ఈ యాక్సిస్ అంటే ఈ యాక్సిస్లోనే మన ఎర్త్ మామూలుగా మన ఎర్త్ ఇలా ఈ రౌండ్గా తిరుగుతుంది అనుకుంటారు ఇది చాలా పొరపాటు ఇలా తిరుగుతుంది అంటే ఇలా 23.5 డిగ్రీస్ 23.5 డిగ్రీస్ వంగి తిరుగుతూ ఉంటుంది ఇక్కడ ఇక్కడ మన ఎర్త్ అంటే చూడండి ఇక్కడ ఈ నార్మల్ లైన్కి మరియు ఈ యాక్సిస్కి మధ్యలో 23.5 డిగ్రీస్ కలదు దీన్నే మనం యాక్సిస్ అంటాం యాక్సిస్కి యాక్సిస్ వచ్చేసి ఎర్త్ని రెండు పార్ట్స్గా విభజిస్తుంది ఓకే తర్వాత ఈక్వేటర్ లైన్ ఇక్కడ మనం చూడండి ఫ్రెండ్స్ ఇది మనకి ఈక్వేటర్ ఏ దేశాలు కూడా పోతుంది అని ఇచ్చారు ఇప్పుడు ఈక్వేటర్ దగ్గర ఈక్వేటర్ ఎర్త్ని టూ పార్ట్స్గా విభజిస్తుంది ఒకటి వచ్చేసి నార్థన్ హెమిస్ఫియర్ ఇంకా డౌన్ పార్ట్ వచ్చేసి సౌత్రన్ హెమిస్ఫియర్ ఈ నార్థన్ ఈ ఈక్వేటర్ అనేది నార్థన్ హెమిస్ఫియర్ మరియు సౌత్న్ హెమిస్ఫియర్గా ఎర్త్ని డివైడ్ చేస్తుంది ఇక్కడ ఈ ఈక్వేటర్ అనేది మొత్తం ఎన్ని కంట్రీస్ గుండా పోతుందంటే 1 సౌత్ అమెరికాలో 2 కంట్రీస్ గుండా పోతుంది మరియు ఆఫ్రికాలో 1, 2, 3, 4, 5, 6 ఆఫ్రికాలో 6 కంట్రీస్ గుండా పోతుంది టోటల్ 8 కంట్రీస్ మరియు ఏషియాలో మరియు ఆఫ్రికాలో చూసుకుంటే అంటే ఏషియా మరియు ఆస్ట్రేలియాలో చూసుకుంటే
ఇండోనేషియాలో పోదు. మామూలుగా ఇక్కడ కొన్ని ఐలాండ్స్ వీటిలో మాత్రం పోతుంది. మొత్తం దాదాపు 9 కంట్రీస్ లేదా 10 కంట్రీస్ లో ఈ ఈక్వేటర్ అనేది పోతుంది. ఓకే, ఈక్వేటర్ నార్థన్ హెమిస్ఫియర్ సౌత్న్ హెమిస్ఫియర్ డివైడ్ చేస్తుంది. తర్వాత తర్వాత లోపల ఈ క్లాస్ లోపల ఇంకా ఈక్వేటర్ గురించి మనం డీటెయిల్ గా ఈ ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఇప్పుడు ఫస్ట్ మనం చూస్తే లాటిట్యూడ్స్ ఫస్ట్ మనం చూస్తే లాటిట్యూడ్స్ లాటిట్యూడ్స్ గురించి నేర్చుకోబోతుంది. ఫస్ట్ మనం లాటిట్యూడ్స్ లాటిట్యూడ్స్ మనకి ఈ లాటిట్యూడ్స్ లో ప్యారలల్ లాటిట్యూడ్స్ అంటాం. ఈ లాటిట్యూడ్స్ ని డిగ్రీస్ లో కొలుస్తాం, అంటే డిగ్రీస్ లో చెప్తాం. డిగ్రీస్ మనకి మొత్తం ఎన్ని డిగ్రీస్ ఉంటుంది అంటే ఈ లాటిట్యూడ్స్ మొత్తం నార్త్ మరియు సౌత్ రెండు కలిపి ఎన్ని డిగ్రీస్ కలదంటే 180 డిగ్రీస్. నార్త్ పోల్లో 90 డిగ్రీస్ మరియు సౌత్ పోల్లో 90 డిగ్రీస్. 90 డిగ్రీస్ ప్లస్ 90 డిగ్రీస్ వచ్చేసి 180 డిగ్రీస్. ఓకే, మనం ఇక్కడ మెయిన్గా మనకి లాటిట్యూడ్స్లో కొన్ని ఇంపార్టెంట్ లాటిట్యూడ్స్ ఉన్నాయి. అవేమిటో ఫస్ట్ మనం డిస్కస్ చేద్దాం. ఓకే, ఇప్పుడు కానీ మనం చూసుకుంటే ఫస్ట్ మనకి ఇక్కడ ఎర్త్ పిక్చర్ ఇచ్చారు. ఫస్ట్ మనం 0 డిగ్రీస్ నుంచి మొదలు పెడతాం. 0 డిగ్రీస్ లాటిట్యూడ్, 0 డిగ్రీస్ లాటిట్యూడ్ వచ్చేసి ఈక్వేటర్. ఈక్వేటర్ అనేది ఎందుకంటే ఇది మన ఎర్త్, ఇది ఈక్వేటర్, ఇది సన్. సన్ యొక్క రేస్ డైరెక్ట్గా ఈక్వేటర్ మీద పడడం వల్ల ఈక్వేటర్ హీట్ జోన్గా అంటే ఎక్కువ వేడి కలిగి ఉంటుంది. ఈక్వేటర్ ఆఫ్రికా గుండా పోతుంది, అందుకే ఆఫ్రికాలో చాలా వేడి కలిగి ఉంటుంది. అలాగే కాకుండా ఈక్వేటర్ అనేది 0 డిగ్రీస్ కలదు, అంటే భూమిని రెండు పార్ట్స్గా విభజిస్తుంది. ఇది ఈక్వేటర్. ఈక్వేటర్లో వేడిగా ఎందుకుందంటే ఇక్కడ సన్ యొక్క రేస్ డైరెక్ట్గా ఈక్వేటర్ మీద పడడం వల్ల వేడిగా ఉంటుంది. నెక్స్ట్ చూసుకుంటే ట్రాఫిక్ ఆఫ్ క్యాన్సర్, ట్రాఫిక్ ఆఫ్ క్యాన్సర్ వచ్చేసి 23.5 డిగ్రీ నార్త్. ఇక మనకి సేమ్ డిగ్రీస్ ఉంటాయి. మీరు గమనిస్తే 23.5 ఇక్కడ ఉంది, మరి 23.5 ఇక్కడ ఉంది. అంటే 23.5 నార్త్ అంటే ఈక్వేటర్కి నార్త్ సైడ్ ఉండేవి, 23.5 సౌత్ అంటే ఈక్వేటర్కి సౌత్ సైడ్ ఉండేవి. ఇది మనకి ఇంపార్టెంట్. ఇప్పుడు ఫస్ట్ మనం 23.5 డిగ్రీ నార్త్ అంటే ట్రాఫిక్ ఆఫ్ క్యాన్సర్ వస్తుంది. ఈ ట్రాఫిక్ ఆఫ్ క్యాన్సర్ మన ఇండియా మీద కూడా పోతుంది. ఇది 23.5 డిగ్రీ నార్త్. మన ఇండియాలో ఏ రాష్ట్రాల గుండా పోతుందంటే దీనికి ఒక కోడ్ ఉంది, రాజగుమ జాపత్రిమి, రాజగుమ జాపత్రిమి. మొత్తం ఎన్ని రాష్ట్రాలు గుండా పోతుందంటే 8 స్టేట్స్ గుండా పోతుంది. అది ఏమిటంటే కోడ్ రాజగుమ జాపత్రిమి. రా అంటే రాజస్థాన్, చ అంటే ఛత్తీస్గఢ్, గు అంటే గుజరాత్, మా అంటే మధ్యప్రదేశ్, జ అంటే జార్ఖండ్, పా అంటే పంజాబ్, త్రి అంటే త్రిపుర, అండ్ ఫైనల్ మీ అంటే మిజోరాం. మొత్తం 8 స్టేట్స్ కూడా ఇక్కడ ఈ ట్రాఫిక్ ఆఫ్ క్యాన్స్ అనేది పోతూ ఉంది. మన ఇండియాలో 8 స్టేట్స్ కూడా పోతుంది. ఈ ట్రాఫిక్ ఆఫ్ క్యాన్స్ అనేది ఇక్కడ కూడా కొంచెం టెంపరేచర్ జోన్, అంటే ఇక్కడ మరీ అంత వేడిగా ఉండదు, కొంచెం మరీ చల్లగా ఉండదు, ఇక్కడ మీడియంలో ఉంటుంది. నెక్స్ట్ మనం చూసుకుంటే ట్రాఫిక్ ఆఫ్ క్యాప్రికోన్, ట్రాఫిక్ ఆఫ్ క్యాప్రికోన్ 23.5 డిగ్రీ సౌత్. 23.5 డిగ్రీ ఇందాక నార్త్ చూసాం, ఇప్పుడు 23.5 డిగ్రీ సౌత్ చూడబోతున్నాం. ఈ టాప్ ట్రాఫిక్ ఆఫ్ క్యాప్రికోన్ ఆస్ట్రేలియా, ఆస్ట్రేలియా గుండా పోతుంది. ఆస్ట్రేలియాని 2 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేస్తుంది. అంటే సపోజ్ ఈ ఆస్ట్రేలియా అనుకోండి, దీన్ని ట్రాఫిక్ ఆఫ్ క్యాప్రికోన్ 2 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేస్తుంది. ఆస్ట్రేలియాని, ఆస్ట్రేలియా కాంటినెంట్. ఈ ట్రాఫిక్ ఆఫ్ క్యాప్రికోన్ ఈక్వేటర్కి సౌత్ సైడ్లో ఉంటుంది. ఎన్ని డిగ్రీస్ కింద ఉంటుందంటే 23.5 డిగ్రీస్ ఉంటుంది. అందుకే 23.5 డిగ్రీస్ సౌత్ ట్రాఫిక్ ఆఫ్ క్యాప్రికోన్, 23.5 డిగ్రీ నార్త్ ట్రాఫిక్ ఆఫ్ క్యాన్సర్. నెక్స్ట్ మనం చూసుకుంటే ఆర్కిటిక్ సర్కిల్ అంటే 66.5 డిగ్రీ నార్త్.
66 అండ్ హాఫ్ డిగ్రీ నార్త్ వచ్చేసి అంటే ఇది రష్యా, గ్రీన్లాండ్, కెనడా ఇలాంటి దేశాలు గుండా పోతుంది. అంటే ఇక్కడ ఆర్కిటిక్ సర్కిల్కి వచ్చేసరికి మనకి చాలా కూల్గా ఉంటుంది, చాలా కూల్గా ఉంటుంది. ఎందుకంటే అక్కడికి సన్ రైజ్ పడడం చాలా తక్కువ, సన్ రైజ్ డైరెక్ట్ ఈక్వేటర్మే పడుతుంటాయి. కానీ ఇక్కడ మనకి ఆర్కిటిక్ సర్కిల్ మీద సన్ రైజ్ అనేది చాలా తక్కువగా పడుతుంటాయి. ఎండాకాలంలో కూడా మనకి మిడ్డేలో చాలా సన్ రైజ్ అనేది చాలా తక్కువ పడుతుంటాయి. అంటే వర్షం పడే అప్పుడు క్లైమేట్ ఎలా ఉంటుందో అప్పుడు ఎండాకాలంలో మిడ్ డే కూడా అక్కడ అలాగే ఉంటుంది, చాలా చలిగా ఉంటుంది. ఆర్కిటిక్ సర్కిల్ అనేది 66 అండ్ హాఫ్ డిగ్రీ నార్త్. అక్కడ గ్రీన్లాండ్, రష్యా మరియు కెనడా ఈ మూడు దేశాలు కలవు. ఆ లాటిట్యూడ్ కన్నా ఈ మూడు దేశాలు పోతున్నాయి. నెక్స్ట్ మనం చూసుకుంటే అంటార్కిటిక్ సర్కిల్. అంటార్కిటిక్ సర్కిల్ వచ్చేసి ఈక్వేటర్కి సౌత్ సైడ్లో ఉంది. అంటే ఆర్కిటిక్ సర్కిల్ ఈక్వేటర్కి నార్త్ సైడ్లో ఉంది. అంటార్కిటిక్ సర్కిల్ 66.66 అండ్ హాఫ్ డిగ్రీ సౌత్ వస్తుంది. ఎందుకంటే ఇది ఈక్వేటర్కి సౌత్లో ఉంది కాబట్టి. ఈ అంటార్కిటిక్ సర్కిల్ అనేది సౌత్ ఆఫ్రికా గుండా పోతుంది మరియు అంటార్కిటికా కాంటినెంట్ గుండా కూడా పోతుంది. ఈ రెండు కాంటినెంట్స్ గుండానే ఈ అంటార్కిటిక్ సర్కిల్ అనేది పోతుంది. ఇక్కడ కూడా ఆర్కిటిక్ సర్కిల్ లాగానే చాలా చలిగా ఉంటుంది, అంటే చాలా కూల్గా ఉంటుంది. మనం ఈ అన్ని గమనించుకున్న తర్వాత నెక్స్ట్ 90 డిగ్రీస్ నార్త్ మరియు 90 డిగ్రీస్ సౌత్. 90 డిగ్రీస్ నార్త్ అంటే నార్త్ పోల్, 90 డిగ్రీస్ నార్త్ అంటే నార్త్ పోల్, 90 డిగ్రీస్ సౌత్ అంటే సౌత్ పోల్. నార్త్ పోల్ ఇక్కడ ఈ పోల్స్ దగ్గర అసలు సన్ రైస్ అనేది చాలా తక్కువగా పడుతుంటాయి. అందుకే అక్కడ సంవత్సరం పొడవునా మంచుతో కప్పి పడి ఉంటుంది ఆ ప్రదేశం. నార్త్ పోల్ దాదాపు ఎక్కడ ల్యాండ్ లేదు. అదే సౌత్ పోల్ లేదా అంటార్కిటికా కాంటినెంట్ ఉంది, అది చాలా కూలెస్ట్ కాంటినెంట్గా పిలువబడుతుంది. ఇక్కడ మనకి ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే మనకి ఇక్కడ ద త్రీ లాటిట్యూడ్స్ ఒకే కాంటినెంట్ కొన్ని పోయే కాంటినెంట్ ఏమిటంటే 7 కాంటినెంట్స్లో ఆఫ్రికా. ఎందుకంటే వేరే ఏ కాంటినెంట్ అయినా చూసుకుంటే 2 లాటిట్యూడ్స్ లేదా 1 లాటిట్యూడ్ మాత్రమే పోతుంది. అలాగే ఆఫ్రికా చూసుకుంటే మొత్తం 3 లాటిట్యూడ్స్ పోతుంది. అదేమిటంటే గమనిద్దాం, ఇది ఆఫ్రికా, దీని మీద ట్రాఫిక్ ఆఫ్ క్యాన్సర్ పోతుంది, ఈక్వేటర్ పోతుంది, ట్రాఫిక్ ఆఫ్ క్యాప్రికాన్ పోతుంది. ఇక్కడ ఈ త్రీ లాటిట్యూడ్స్ ఆఫ్రికా గుండా పోతున్నాయి. ఓకే, నెక్స్ట్ మనం చూసుకుంటే సపోజ్ ఈ లాటిట్యూడ్స్కి ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ ఫస్ట్ మనం ముంబై, బ్రెజిల్ ఈ రెండు ప్లేసెస్ తీసుకుందాం. ముంబై మరియు బ్రెజిల్. ఇక్కడ ముంబై వచ్చేసి 20 డిగ్రీస్ నార్త్లో ఉంది ముంబై. మహారాష్ట్ర 20 డిగ్రీస్ నార్త్లో ఉంది. మరియు బ్రెజిల్ వచ్చేసి 20 డిగ్రీస్లోనే ఉంది, అది 20 డిగ్రీస్ సౌత్. ఇక్కడ మనకి కామన్గా కావచ్చేది ఏమిటంటే 20 డిగ్రీస్, కామన్గా కావచ్చేది 20 డిగ్రీస్. కానీ ఇక్కడ హైదరాబాద్కి, ముంబైకి మరియు బ్రెజిల్కి చాలా డిఫరెన్స్ ఉంది. ఎందుకంటే ఈ మహారాష్ట్ర అనేది 20 డిగ్రీస్ నార్త్లో ఉంది, ఈ బ్రెజిల్ అనేది 20 డిగ్రీస్ సౌత్లో ఉంది. అందుకని ఇక్కడ మనకి నార్త్ మరియు సౌత్ కన్ఫ్యూజన్ కాకుండా ఉండాలి. ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్, ఇది ఎన్సిఆర్టీ బుక్లో వచ్చింది ఫ్రెండ్స్ ఈ ఎగ్జాంపుల్. ఇవన్నీ మీరు బుక్లో రాసుకోండి వివరంగా. నెక్స్ట్ మనం చూసుకుంటే జోన్స్, ఈ లాటిట్యూడ్స్ పరంగా చూసుకుంటే జోన్స్గా డివైడ్ చేశారు ఫ్రెండ్స్ మన ఎర్త్ని. మొత్తం ఎన్ని జోన్స్గా డివైడ్ చేశారు? 4 జోన్స్, మెయిన్గా 4 జోన్స్గా డివైడ్ చేశారు. అవి ఏమిటంటే ఫస్ట్ జోన్ టారిడ్ జోన్. టారిడ్ జోన్ అంటే ట్రాఫిక్ ఆఫ్ క్యాన్సర్ మరియు ట్రాఫిక్ ఆఫ్ క్యాప్రికాన్ మధ్యలో ఉండే ఈ ప్లేస్నే మనం టారిడ్ జోన్ అంటాం.
ఇది ఈక్వేటర్ ట్రాఫిక్ ఆఫ్ క్యాన్సర్ ట్రాఫిక్ ఆఫ్ క్యాప్రికాన్ ఈ మధ్యలో ఉండే ప్లేస్ ని టారిడ్ జోన్ అంటాం అంటే ఇక్కడ చాలా హీట్ గా ఉంటుంది ఇక్కడ చాలా హీట్ గా ఉంటుంది తర్వాత చూసుకుంటే టెంపరేట్ జోన్ టెంపరేట్ జోన్ అంటే ఇక్కడ ఒక రకంగా ఉంటుంది అంటే ఆర్కిటిక్ సర్కిల్ ఆర్కిటిక్ సర్కిల్ నుంచి ట్రాఫిక్ ఆఫ్ క్యాన్సర్ వరకు ఇది టెంపరేట్ జోన్ మరియు సౌత్ లో చూసుకుంటే ట్రాఫిక్ ఆఫ్ క్రాప్ క్యాప్రికాన్ నుంచి అంటార్క్టిక్ సర్కిల్ ఈ మధ్యలో ఉండే టెంపరేట్ జోన్ ఈ టెంపరేట్ జోన్ దగ్గర మరీ వేడిగా కాకుండా మరీ చల్లగా కాకుండా మీడియం లో ఉంటుంది మీడియం లో ఉంటుంది అలా మరియు చివర్ జోన్ ఫ్రిజిడ్ జోన్ ఫ్రిజిడ్ జోన్ ఆర్కిటిక్ సర్కిల్ కి పైన అంటే నార్త్ పోల్ అంటార్క్టిక్ సర్కిల్ కింద అంటే సౌత్ పోల్ దగ్గర ఉండేది ఫ్రిజిడ్ జోన్ అంటే చాలా చలిగా ఉంటుంది అక్కడ ఈ ఫ్రెండ్స్ జోన్స్ ఇక్కడ చూడండి ఇక్కడ వివరంగా ఇచ్చారు నార్త్ ఫ్రిజిడ్ జోన్ ఈ ఫ్రిజిడ్ జోన్స్ అనేవి రెండు భాగాలు నార్త్ ఫ్రిజిడ్ జోన్ సౌత్ ఫ్రిజిడ్ జోన్ టెంపరేట్ జోన్స్ అనేవి కూడా రెండు భాగాలు నార్త్ టెంపరేట్ జోన్ సౌత్ టెంపరేట్ జోన్ టారిడ్ జోన్ అనేది ఒకే భాగం ఎందుకంటే ఇది దూర దూరంగా ఉండదు మధ్యలోనే ఉంటుంది ఒకే ప్లేస్ లో అందువల్ల ఈ జోన్స్ బాగా గుర్తు పెట్టుకోండి నెక్స్ట్ మనం వెళ్తే లాంగిట్యూడ్స్ ఇప్పుడు మనం లాటిట్యూడ్స్ కంప్లీట్ చేసుకున్నాం ఇప్పుడు మనం లాంగిట్యూడ్స్ కంప్లీట్ చేసుకోబోతున్నాం లాంగిట్యూడ్స్ ఇప్పుడు మనం లాంగిట్యూడ్స్ గురించి నేర్చుకోబోతున్నాం ఈ లాంగిట్యూడ్స్ అనేది ఇందాక మనం లాటిట్యూడ్స్ అంటే ఈస్ట్ టు వెస్ట్ పోతున్నాయి ఈ లాంగిట్యూడ్స్ అంటే నార్త్ టు సౌత్ పోతాయి నార్త్ టు సౌత్ ఇక్కడ ఈ లాంగిట్యూడ్స్ లో మనకి మెయిన్ చూస్తే గ్రీనిచ్ ప్రైమ్ మెరిడియన్ అంటారు ప్రైమ్ మెరిడియన్ అని అంటారు ప్రైమ్ మెరిడియన్ ఈ ప్రైమ్ మెరిడియన్ అంటే ఎర్త్ని ఈస్ట్ హెమిస్ఫియర్ మరియు వెస్ట్ హెమిస్ఫియర్ ఈస్ట్ హెమిస్ఫియర్ మరియు వెస్ట్ హెమిస్ఫియర్గా డివైడ్ చేస్తుంది ఈ ప్రైమ్ మెరిడియన్ అంటే గ్రీనిచ్ రేఖ ఏ దేశాల గుండా పోతుందంటే యునైటెడ్ కింగ్డమ్ ఫ్రాన్స్ స్పెయిన్ అల్జీరియా బుర్కినా ఫసో టాగో మాలి ఘనా మరియు క్యూన్ మౌడ్లాండ్ రీజన్ ఆఫ్ అంటార్క్టికా గురించి మీద పోతుంది ఇది 0 డిగ్రీస్ లాంగిట్యూడ్ మనకి ఇక్కడ 0 డిగ్రీ లాంగిట్యూడ్ ఇక్కడ మనకి 180 డిగ్రీస్ లాంగిట్యూడ్ ఉంది మనకి ఈ 180 డిగ్రీస్ ఇవన్నీ మనకి ఇంపార్టెంట్ ఇక్కడ మనకి ఈ 0 డిగ్రీస్ ఇక్కడ పైన ఇక్కడ స్టార్టింగ్ పాయింట్ వచ్చేసి ఈ నార్త్ పోల్ ఇక్కడ 0 డిగ్రీస్ కింద వచ్చేసి అది సౌత్ పోల్ గా డివైడ్ అయి ఉంటుంది ఈ మొత్తం ఇక్కడ ఈ లాంగిట్యూడ్స్ మీద అంత విషయం లేదు సారీ ఫస్ట్ లో నేను పార్ట్ 1 అని చెప్పాను మళ్ళీ పార్ట్ 2 లో ఈ లాంగిట్యూడ్స్ గురించి వివరంగా తెలుసుకోబోతున్నాం మరియు గ్రిడ్ అంటే ఏమిటి టైం ఎలా కొలచాలి అంటే టైం ఎలా కనుక్కుంటారు అది లాంగిట్యూడ్స్ ఆధారంగానే కనుక్కుంటారు అనేది ఇవన్నీ మనం ఇప్పుడు నెక్స్ట్ క్లాస్ లో నేర్చుకోబోతున్నాం ఫస్ట్ పార్ట్ 1 లేదని పార్ట్ 2 లేదని చెప్పినందుకు సారీ ఫ్రెండ్స్ మరియు డిస్క్రిప్షన్ లో ఆ పార్ట్ 2 లింక్ చెప్పినప్పుడు పెడతాం ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మా ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్